హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా యూట్యూబ్ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు ప్రతి ఒక్క బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ ఎదుర్కొనే షేరింగ్ రోటర్ కాన్సెప్ట్ గురించి నాకు తెలిసిందంతా మీకు తెలియజేస్తాను ఉదాహరణకు ఒక నాలుగు అంతస్తుల హోటల్లో ప్రతి ఫ్లోర్కు ఒక రోటర్ చొప్పున నెట్ కనెక్షన్ ఇవ్వాలనుకుందాం సాధారణంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే క్యాట్ ఫైవ్ లేదా క్యాట్ సిక్స్ వైర్లు అన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కరెంట్ మెటర్ల దగ్గరికి లాగుంచుతారు బిల్డర్లు అనేవాళ్ళు మీరు ఆ నెట్ కనెక్షన్ ఇన్పుట్ ఫైబర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వైర్ల దగ్గరికి తీసుకెళ్తే సరిపోతుంది అక్కడి నుంచి ప్రతి ఫ్లోర్కు ఆ ఫైవ్ వైర్లను గుర్తించుకుని మీరు డేటా అనేది ప్రతి ఫ్లోర్కి ఇవ్వచ్చు అనమాట ముందుగా ల్యాండ్ టెస్ట్ ఉపయోగించి అక్కడ ఉన్న క్యాట్ ఫైవ్ లేదా క్యాట్ సిక్స్ వైర్లని ఏ ఫ్లోర్కి ఏ వైర్ వెళ్తుందో మీరు గుర్తుంచుకొని ఆర్జే ఫార్టీ ఫైవ్ పిన్స్ అయితే వేసుకోవాలి మీరు వాడేది ఓఎల్టీ టెక్నాలజీ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పాన్ రోటర్ను పెట్ట పెట్టాల్సి ఉంటుంది ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పాన్ రోటర్ను కాన్ఫిగర్ చేసి నెట్ అయితే రప్పించుకోవాలి నెట్ రప్పించుకున్న తర్వాత అదే ప్లేస్లో ఒక ఎయిర్పోర్ట్ గిగ్గుసిచ్చుని ఇన్స్టాల్ చేయాలి ఎయిర్పోర్ట్ గిగ్ స్విచ్ కూడా ఆ పాన్ రోడ్ పక్కనే పెట్టేసి అక్కడ నుంచి ప్రతి ఫ్లోర్కు వెళ్ళిన క్యాట్ ఫైవ్ వైర్ని అక్కడ పిన్స్లో గుచ్చుకోవాలి మనం ఇక్కడ నాలుగు ఫ్లోర్లు చూపిస్తున్నాను కదా నాలుగు ఫ్లోర్లు ప్లస్ కెమెరా కెమెరా వైర్ కూడా చూపిస్తున్నాను రైట్ సైడ్ కార్నర్లో చూడండి ఐదు వైర్లు అనమాట ఆ ఐదు వైర్లు మీరు ఆ ఎయిర్పోర్ట్ స్విచ్లో పెట్టేస్తారు ఎయిర్పోర్ట్ స్విచ్లో పెట్టేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలంటే అక్కడ ఉన్న రోటర్కు వ్యాన్ ఇన్పుట్ ఇవ్వకుండా ఆ రోటర్ కాన్ఫిగరేషన్ పేజ్ ఓపెన్ చేసి వ్యాన్ ఇంటర్ఫేస్ వచ్చి డిహెచ్సిపిలో పెట్టి వైఫై నేము ప్లస్ వైఫై పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు ఇప్పుడు ఆ రోటర్కి వ్యాన్ ఇన్పుట్ ఇచ్చేసి నెట్ బ్రోచ్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో వర్క్ అయిపోతుంది నెక్స్ట్ రెండో ఫ్లోర్కి వెళ్ళాక అక్కడ ఉన్న రోటర్కి కూడా సేమ్ అంతే వ్యాన్ ఇన్పుట్ ఇవ్వకుండా రోటర్ కాన్ఫిగరేషన్ పేజ్ ఓపెన్ చేసి వ్యాన్ ఇంటర్ఫేస్ వచ్చి డిహెస్సిపిలో పెట్టేసి డిహెసిపి లేదా డైనమిక్ రెండు ఒకటేనండి డైనమిక్లో పెట్టేసి వైఫై నేము ప్లస్ వైఫై పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు సెట్ చేసుకుని ఆ రోటర్కి వ్యాన్ ఇన్పుట్ ఇచ్చేసి నెట్ బ్రౌజ్ చేస్తే ఖచ్చితంగా నెట్ వచ్చేస్తుంది ఇక్కడ వ్యాన్ ఇన్పుట్ ఎందుకు ఇవ్వద్దు అని అంటే ఎప్పుడైతే మీరు వ్యాన్ ఇన్పుట్ ఇస్తారో ఆ సెకండ్ ఫ్లోర్లో ఉన్న రోటర్కి ఇచ్చి కాన్ఫిగరేషన్ పేజ్ ఓపెన్ చేస్తుంటే ఆ సెకండ్ ఫ్లోర్లో ఉన్న రోటర్ యొక్క కాన్ఫిగరేషన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వదు కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టిన మీరు మెయిన్ రోడర్ యొక్క గేట్వే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అందుకని చెప్పేసి మన షేరింగ్ రోటర్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఆ షేరింగ్ రోటర్కి ఇన్పుట్ ఇవ్వకుండా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఇన్పుట్ ఇస్తే ఇట్స్ వర్కింగ్ అనమాట నెక్స్ట్ మూడో ఫ్లోర్ కూడా అంతేనండి మూడో ఫ్లోర్కి వెళ్ళాక అక్కడ ఒక రోటర్ పెట్టేసి ఆ రోటర్కి ఇన్పుట్ ఇవ్వకుండా ఆ రోటర్ కాన్ఫిగరేషన్ పేజ్ ఓపెన్ చేసేసి వ్యాన్ ఇంటర్ఫేస్ వచ్చి డిహెస్సిపిలో లేదా డైనమిక్లో ఉంచేసి అక్కడ మీకు కావాల్సిన వైఫై నేము ప్లస్ వైఫై పాస్వర్డ్ సెట్ చేసుకుని అప్పుడు ఇన్పుట్ ఇస్తారు ఇన్పుట్ ఇవ్వగానే థర్డ్ ఫ్లోర్లో కూడా మీరు చేయాల్సిన వర్క్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళేసి ఆ నాలుగో ఫ్లోర్ ఉన్న మీరు పెట్టేవోటర్ ఇన్పుట్ ఇవ్వకుండా ఇన్పుట్ అంటే ఐ మీన్ వ్యాన్ వ్యాన్ ఇవ్వకుండా ఆ వైఫై కనెక్ట్ చేసుకుని వైర్లెస్తో రోటర్ కాన్ఫిగరేషన్ పేజ్ ఓపెన్ చేసి ఆ రోటర్ కూడా సేమ్ ఇదే మాదిరిగా చేసేసి ఇన్పుట్ చేసుకుంటే నెట్ వచ్చేస్తుంది నాలుగు ఫ్లోర్లు కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్ నాలుగు ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయాక లాస్ట్కి కెమెరా యొక్క డీవీఆర్ అనమాట ఈ డివిఆర్ విషయానికి వస్తే డీవీఆర్కి ఆ షేరింగ్ స్విచ్ నుంచి మీకు ఇన్పుట్ అయితే ఇస్తారండి క్యాట్ఫై ద్వారా క్యాట్ ద్వారా ఇచ్చిన తర్వాత ఏదైనా మానిటర్ ద్వారా డివిఆర్ని లాగిన్ అవుతాం డివిఆర్ని లాగిన్ అయ్యి అక్కడ నెట్వర్క్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి డివిఆర్లోను ఆ నెట్వర్క్ ఆప్షన్స్లోకి వెళ్ళి అక్కడ ఐపీ అడ్రస్ స్టాటిక్ ఐపీ అని త్రిబుల్ పిఓ అని డైనమిక్ అని ఉంటాయి సేమ్ మన సిస్టంలో ఉన్నట్లే ఆ డిహెచ్సిపిలో పెట్టేస్తే సరిపోతుంది ఆ నెట్వర్క్ ఆప్షన్ వచ్చేసి డిహెచ్సిపిలో పెట్టేస్తే మీ కింద ఉన్న మెయిన్ రోడ్ యొక్క సిరీస్ ఐపీలో ఏదో ఒక ఐపీ తీసుకుంటుంది ఆ డివిఆర్ అనేది తీసుకున్న తర్వాత మనం ఓకే చేస్తే అది ఆన్లైన్లోకి వచ్చేస్తుంది అనమాట ఆన్లైన్లో అప్పుడు ఎవరైతే ఆ కెమెరా యాప్ని ఆ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకి ఆన్లైన్లో ఆ సీసీ కెమెరాలో ఉన్న క్యామ్స్ అన్నీ కూడా విజిబుల్ అవుతాయి కెమెరా గురించి మీరు భయపడాల్సిందే లేదండి ఆ కెమెరా అనేది చాలా ఈజీగా ఉంటుంది డివిఆర్ సెట్టింగ్స్ అనేవి మీరు అమ్మో కెమెరా ఉంది ఆ డివిఆర్ ఉంది అని నెట్ కనెక్షన్ ఇవ్వకుండా మీకు వచ్చిన నెట్ కనెక్షన్ అయితే ఆ కెమెరా సెట్టింగ్స్ అనేవి చాలా 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 ఈజీ అనమాట ఒక మానిటర్ ఉంటే చాలు ఆ మానిటర్ ద్వారా ఆ డివిఆర్ను లాగిన్ అవ్వాలి విజయ్ కేబుల్ కనెక్ట్ చేసి సీసీ కెమెరా డివిఆర్ సెట్టింగ్స్ గురించి కూడా త్వరలో ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు